గబ్బర్ సింగ్ బ్యాచ్ అనే గుర్తుపడతారు, కానీ మీ ఇండివిజువల్ పేర్లు ఎక్కువగా తెలియదు. సో మీరు ఇంట్రొడ్యూస్ చేసుకుంటారా మీ గురించి? అంటే ఇండివిజువల్ పేర్స్ అంటే మాకు గబ్బర్ సింగ్ తర్వాత మా సర్నేమ్ వచ్చేసి మా ఇంటి పేరు వెళ్ళిపోయి గబ్బర్ సింగ్ అని వచ్చేసింది. నా పేరు గబ్బర్ సింగ్ రెమ్సన్ రాజ్ అని సాయిబాబా అని పెట్టిరు. అంటే నా పేరు సాయిబాబా సెట్ కాదని మా పవన్ కళ్యాణ్ సార్ ఏం చేసిందంటే, అరే నీ పేరు గబ్బర్ సింగ్ గ్యాంగ్ అంటే బాగుంటుంది అని చెప్పి పెట్టారు గ్యాంగ్. అలానే నా పేరు మొత్తం అందరు గబ్బర్ సింగ్ గ్యాంగ్ అనే పిలుస్తారు, సాయ్ అని తక్కువ పిలుస్తారు. నా బండి పైన కూడా గబ్బర్ సింగ్ బ్యాచ్ అనే ఉంటది నా కార్ మీద. నా పేరు ప్రవీణ్ కుమార్. యాక్చువల్గా ఇండస్ట్రీలో మొత్తం నన్ను ప్రవీణ్ అని పిలుస్తుండే. మాక్సిమం అప్పుడు గబ్బర్ సింగ్ రాకముందుకు హెయిర్ ప్రవీణ్, జుట్టు ప్రవీణ్ అట్లా అని పిలిచేవాళ్ళు. గబ్బర్ సింగ్ వచ్చినాక బ్రాంచ్ చేంజ్ అయింది, గబ్బర్ సింగ్ ప్రవీణ్. రైట్. సో ఏ సినిమా చూసినా చూడకపోయినా గబ్బర్ సింగ్ సినిమా చాలాసార్లు చూసే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి కోసం అయితే ఇంకా అసలు పడి చూసుంటారు జనాలు. దాంతో ఇంకా మీ క్యామియో ప్రెజెన్స్ అయితే ఇప్పటికే యూట్యూబ్లో కానివ్వండి, లేకపోతే జనరలీ ఛానల్స్లో కామెడీ సీన్స్ వేస్తూ ఉంటారు కదా, వాటిలో కానివ్వండి వస్తూనే ఉంటాయి. సో ఎలా అనిపించింది ఫస్ట్? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటికీ మమ్మల్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇప్పటికీ ఎక్కడైనా కానీ మూవీ వచ్చి 12 ఏళ్ళు అవుతుంది, అయినా కానీ ఇప్పటికీ మేము ఎక్కడైనా అరే గబ్బర్ సింగ్ బ్యాచ్, గబ్బర్ సింగ్ వాళ్ళు అని అంటారు. దానికి మేము ప్రేక్షకు దేవుళ్ళు అందరికి ఎప్పటికీ రుణపడి ఉంటాయి. ఈ గబ్బర్ సింగ్ తీసిన తర్వాత మాకంటూ మంచి పేరు వచ్చింది. మా బ్యాచ్ అంతా కలిసి ఒక గబ్బర్ సింగ్ టీమ్ అని ఒక ముద్ర కోసమని ఒక సినిమా చేసాము, గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ అని మూవీ చేసాం. నేను ఓన్గా వేరే వాళ్ళు ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేసాము, భారత్ సైన్యం అని, నేను ఒక్కడే హీరో. తర్వాత గబ్బర్ సింగ్ చేసింది తర్వాత 173 సినిమాలు చేశారు. ఇప్పటికి 173 అయితే ఇప్పుడు ఎన్ని సినిమాలకు కూడా పేరు రాలేదు. ఇప్పటికీ కూడా గబ్బర్ సింగ్ రాశాడు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇంకో 150. పవన్ కళ్యాణ్ గారితో నెక్స్ట్ మూవీలో ఉన్నారా మీరు? ఏ మూవీ అది? భగత్ సింగ్ అని జరుగుతుంది, మా బాస్ హరీష్ శంకర్ సార్. భగత్ సింగ్ అని చెప్పిన అవసరం లేదు, అది ఎవరి సినిమా అది? అది పవన్ కళ్యాణ్ గారి సినిమా. అది చాలా సినిమాలు సైన్ చేశారు కదా హరీష్ శంకర్ సార్, ఇద్దరు ఉన్నారు కదా కాంబినేషన్. గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళా మాకు మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ కూడా. బ్లాక్ బస్టర్. సో దీంట్లో ఎట్లా ఉండబోతోంది మీ రోల్ చెప్పం? ఇంకా అది చెప్పొద్దు అన్నారు, ప్లాన్ చేసుకొని వచ్చారు కదా మంచిగా ఆన్సర్స్ ని. మా గబ్బర్ సింగ్ లో కూడా మాకు అంత అసలు తెలియదు, మేము అన్ని సినిమాలు ఎలా న్యాచురల్ వేసుకుంటూ పోతున్నామో అలానే అనుకున్నామని. మా గబ్బర్ సింగ్ అంత పేరుస్తాం అసలు కళలో కూడా అనుకోలేదు. మాకు మా గర్ల్ మా హరిశంకర్. మీ చెవులకి ఏదో ఉంది? ఏంటిది ఇయర్ రింగ్? మొత్తం చెవి పొగులు ఉన్నాయి. కమ్మలు గబ్బర్ సింగ్ టీమ్ డబ్బులు, సర్దార్ గబ్బర్ సింగ్ టీమ్ ఆ డబ్బులు పాడు చేయకుండా పవన్ కళ్యాణ్ సార్ గుర్తుకి కమ్మని చేపించుకున్నాను. ఇప్పటికి మీరు కూడా ఎప్పుడైనా మీ లేడీస్ ఒక కమ్మ పెట్టుకుంది చూసినా అని, మీరు 5 కొమ్మలు పెట్టుకుంది అలా చూపియండి. అది అడుగుతుంటారు, ఒక్కొక్కరు అడుగుతుంటారు. మేము లేడీస్ ఒక కమ్మ నైట్ పూట తీసేస్తారా అని. నైట్ పూట తీయను, ఇలానే పెట్టుకుంటా, ఇలానే తానం చేస్తా, ఇలానే ఉంటాను. నాకు ఈ లెఫ్ట్ మెత్త పైన లెఫ్ట్ అనుకుంటా అని చెప్తే వాళ్ళే పర్సన్ అవుతారు, అమ్మ మేము ఒక్కటే తట్టుకోలేకపోతున్నాం అంటున్నారు. థ్యాంక్ యూ నాకు కమ్మల్ని అడిగినందుకు. అయితే ఆడియన్స్ కి గబ్బర్ సింగ్ బ్యాచ్ మీద ఉంటారు, నీకంటే ఆయన కమ్మల్ మీద ఉంది. చాలా మంది ఆడతారు ఎక్కడ వెళ్ళినా కానీ, చాలా మంది ఆడతారు. అందుకని మీకు అన్ని అక్కడ పడింది జాగ్రత్త. నైట్ ఇప్పుడు కాదు, ఇది మా పవన్ కళ్యాణ్ గిఫ్ట్, నేను ఎవరికి ఇవ్వలేను. ఇది పని చేద్దాం చూడండి, మీరు చేసే దోపిడిలో నన్ను పార్ట్నర్ కలపొద్దు. మీరు నైట్ అంటున్నారు మా ఇంట్లో వీటి కమ్మల కోసం పట్టుకెళ్ళి 3 కెమెరాలు పెట్టించా, నేను 2 నిమిషాలు పట్టుకోవాలి. ఏంట్రా ఏంట్రా, ఏం జరుగుతుంది?
అయితే మనం ఫర్దర్ గా వెళ్లే ముందు ఒకసారి మీరు ఆల్రెడీ గబ్బర్ సింగ్ తో బాగా ఫేమస్ అయ్యారు కాబట్టి దాంట్లో మీకు మీకు ఒక డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. ఒక్కొక్క డైలాగ్ ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం, వద్దు అక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు గబ్బర్ సింగ్ లో వచ్చేసి నేను పాడినది సాంగ్ అమ్మ చూడాలనే సాంగ్. అది పాడినాము, ఆ మూవీ షూటింగ్ చేసినాము, వెళ్ళిపోయినాము, అంటే ఇక దాని గురించి మర్చిపోయినాము. క్యాజువల్ గా షూటింగ్ చేసుకుంటేనే వస్తున్నాం. తర్వాత చాలా మంది కాల్స్ చేసి రే బాగా చేసినావు బాగా చేసినావు అంటే ఆ చేసినాం కదా చాలా సినిమాలు అనుకున్నాం. తర్వాత నేనే థియేటర్కి వెళ్తే నేనే షాక్ అయిపోయినా. దాని తర్వాత ఇక క్రేజ్ పెరిగిపోయింది. మేమే ఇక అవాక్యగా ఏందబ్బా మీ మాకు మా దేవుడు హరీష్ శంకర్ సార్ అండ్ పవర్ సార్ మీరందరూ ఇట్లా ఇవి చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు నవ్వింది. హిస్ నేచురల్ నేచురల్ సాంగ్ వాడుతుంటే సార్ చూసి లేచి వెళ్ళిపోయింది. ఏందబ్బా నేను బాగా చేయలేదు అనుకున్నావు, సూపర్ చేసినావు సూపర్ చేసినావు అని చెప్పి చాలా మెచ్చుకోండు. అలా అయితే ఇక నాకు ఫుల్ హ్యాపీ. నేను డై హ్యాప్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ పెద్ద ఫ్యాన్ని. సార్ని చూడాలనుకుని ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నా, కాకపోతే నాకు ఫస్ట్ అదృష్టం జరిగింది. అంత్యాక్షరి టైంలో ఇట్లా ముంగళ కూర్చుని సార్ ఎప్పుడు వస్తారా సార్ ఎప్పుడు వస్తారా అని సార్ రాగానే సార్ చూసుకుంటేనే కూర్చున్నాను. ఏ నీకు ఏం సాంగ్ ఉన్నాను సార్ నాకు అనగానే ఏ సాంగ్ మనకి ఇచ్చేసాను కానీ నాకు ఇచ్చారు హరీష్ శంకర్ సార్ అది నేను చేసిన ఎప్పటికీ సార్ అయితే ఇద్దరికి ఇద్దరు సినిమా చేసిన దాంట్లో మీ సాంగ్ అడుగుతుందా డైలాగ్ అడుగుతుందా? ఆ పాటల్ని మనం ఒకేసారి ఒక కెమెరాలో నేను కూడా మధ్యలో నుంచి రికార్డ్ చేసుకుందాం. ఓకే కదా, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్స్ తో కంటిన్యూ చేద్దాం, అది లాస్ట్ లో తీసుకుందాం. అయితే ఇప్పుడు మీకు గబ్బర్ సింగ్ ఫిల్మ్ ఆపర్చునిటీ వచ్చింది, దాని ముందు కూడా మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కదా, గబ్బర్ సింగ్ కి ముందు కూడా మీరు అందరూ ఇండస్ట్రీలో ఉన్నారు. సింగ్ ముందు 150 సినిమాలు చేశాం మేడం, 150 సినిమాలు దాదాపు 100 అయిపోయింది. 605 మూవీస్ చేశారా మీరు? 32 ఇయర్స్. ఓ మై గాడ్, ఓకే థాంక్యూ. 605 మూవీస్ అంటే గబ్బర్ సింగ్ లో పాట పవన్ కళ్యాణ్ గారు సెలెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు పాడిచి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ షాట్ మిమ్మల్ని చూడగానే ఆయన ఆ పాట గుర్తొచ్చినట్టు. తర్వాత ఫస్ట్ షూట్ చేసింది నా పాట. మీ పాట షూట్ చేశారు? ఒకటే టేక్ అందరిది, సింగిల్ టేక్. సింగిల్ టేక్ ఇట్లా ఫ్రేమ్ పెట్టిండ్రు చేయరు అంటే అంతకుముందు కొంచెం మాకు రిహార్సల్ గా చేయించారు. షార్ట్ లో మాత్రం ఎందుకేమో మా దేవుడు ఆయన పవర్ స్టార్ గారు ఆయన ముంగటుంటే ముందే అన్నారు నేను ఒక పెద్ద హీరోని ఇక్కడ పెద్ద హీరోలు పెద్ద సెట్ అట్లా ఏం ఫీల్ కాదు ఒక ఫ్రెండ్ లాగా మీరు అది చేసి మంచిగా చేయండి నేను లేననుకోండి ఇక్కడ అని ఫస్ట్ ఆయన ధైర్యం ఇచ్చింది మాకు. ఆ ధైర్యాన్ని మేము ప్రెస్ చేసుకున్నాం, చేసుకొని అందరం చెప్తున్నాం కదా అందరం మేమే ఉన్నాము. సింగిల్ టేక్ మా మమ్మీ ఒక జన్మం ఇస్తే మరో జన్మం ఇచ్చారు మాకు ఇండస్ట్రీలో. ఆ జన్మం ఏంటంటే మేము ఒక రాజలా బతున్నాం ఇండస్ట్రీలో మంచి మంచి క్యారెక్టర్లు. అంతకుముందు కత్తి పట్టుకొని రౌడీ రీజనల్ క్యారెక్టర్లు చేస్తుండే మా గాడ్ మా దేవుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ సార్ మళ్ళీ ఒక గబ్బర్ సింగ్ బ్యాచ్ మొత్తం అలాది గబ్బర్ సింగ్ కి ముందు మీకు మీకు కూడా ఏదో ఒక డిఫికల్టీ కష్టాలు ఉండే ఉంటాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో ఏంటి ఎలా ఉన్నాయి గబ్బర్ సింగ్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉండింది? గబ్బర్ సింగ్ చేయక ముందు అందరూ తారుమారు అందరూ సెటిల్ అయ్యాం. మీ అందరిలో మీరు సీనియర్ కాబట్టి మీరు వీళ్ళని మాట్లాడనివ్వట్లేదు కదా? కాదు అలాగే లేదు కదా, ఇంకో ఇక్కడ నుండి తడబడుతుంది. సినిమా అంటే 200 సినిమాలు అంటే అది 600 బట్టి సీనియర్ సిటిజన్ అందరూ నేనేం అనలేదు ఆయన సీనియర్ సిటిజన్ చెన్నైలో ఉన్నప్పుడు చిన్నడు ఆయన మద్రాస్ నుంచి ఉన్నా దాని అది పక్కన పెడితే మా అందరి విషయంలో ప్రతి కుటుంబంలో కూడా అవకతవకలు ఉండేవి బెండ్లు ఉండేవి గోధుల గొప్పలు ఉండేవి. ఇప్పుడు అయితే బ్యాలెన్స్గా ఏ గోధుల గొప్పలు లేవు అన్ని నార్మల్గా ఉన్నాయి ఒకటే ప్లాట్ఫామ్లో అందరూ వెళ్తున్నాం హ్యాపీగా ఉన్నాం. మా జీతాలు పవన్ కళ్యాణ్ సార్ మార్చాడు మళ్ళీ మా జీతాలు. మేము సినిమా ఫీల్డ్కి రాకముందు దొంగనో లంగనో అయితే అనుకున్నామని మాకు మా పవన్ కళ్యాణ్ మా గబ్బర్ సింగ్ బ్యాచింగ్ నేను సికింద్రాబాద్ ఓల్డ్ సిటీ ఉప్పు కూడా ఇక్కడ నుండి కరెక్ట్ యాస వచ్చింది. ఓకే, సో మొత్తానికి అట్లా గబ్బర్ సింగ్ తో లైఫ్ మారిపోయాయి. సో పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏం చెప్పాలి? మీరు థ్యాంక్ యూ చాలా సార్లు చెప్పే ఉంటుంటారు. అయితే పవన్ కళ్యాణ్ మేనరిజం ని మనం ఒకసారి అలా కాపీ చేద్దాం, దాంతో మనం మన థ్యాంక్స్ అవేషన్ ని చెప్పుకుందాం. ఇది పెట్టుకోగానే మీరు బ్యాక్గ్రౌండ్ బీజే వేసుకోవాలి. సో ఇప్పుడు మోస్ట్ వెయిటెడ్ పార్ట్, సినిమాలో చాలా సార్లు చూసాను నేను బట్ డైరెక్ట్ గా ఇప్పుడు వినాలనుకుంటున్నాను కాబట్టి నాకోసం
కాబట్టి రోజు 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 పూస్తూ ఉండా పువ్వెనువా నవ్వే పువ్వా రేకులిచ్చుకున్న సోకు బంతి పువ్వెనువా ముద్దు పెట్టకున్న గల్లు మనము నువ్వా చిగురు ఎరుపు తెలుపు నాది గబ్బర్ సింగ్ లో అమ్మ చూడాలని సాంగ్. అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దుర పోవాలి అమ్మా కలవాలంటే ఓపిక లేదు ఆకలి వేస్తుంది హలో హలో అన్న అన్న నేనన్నా ఎవరికి చేస్తున్నారా ఫోన్? అన్నకు చేస్తున్నా. ఏది చేసినా పాటలోనే చేయాలి. झलक दिखला जा झलक दिखला जा एक बार आ जा 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 एक बार आ जा 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 आ जा आ जा. नेक्स्ट इकड़ा నేను గబ్బర్ సింగ్ లో జగబాబు సాంగ్ ఫ్యామిలీ సర్కస్ ఆ సాంగ్ లో మంచి బీట్ ఉందని అనుకున్నాను. మా పవన్ కళ్యాణ్ సార్ ఆ సాంగ్ మాతోనే నాతో డాన్స్ ఆడినందుకు చాలా అంటే చాలా ఆనందం ఉంది. ఆ పాట ఏంటంటే కొట్టకురో తిట్టకురో మామ ముద్దల మామ నీ మీద నేను మనసు పడ్డానే మామ ముద్దల మామ ప్రేమని దోమని పిల్ల మరదలు పిల్ల నా మీద పడి